శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శాతత్వము అవగాహన అనే కార్యక్రమంలో ఈరోజు మనము నైజము అనే అంశము గురించి నేర్చుకుందాం. నైజము అనగా ఏమిటి, మానవులలో నైజము ఏ విధముగా ఏర్పడుతుంది, నైజం అనేది తల్లిదండ్రుల గుణగణముల వలన ఏర్పడుతుంది అని ఎలా చెప్పగలము, ఇతరుల యొక్క నైజము తెలుసుకోవడం మనకు ఏ విధంగా ఉపయోగకరం అనే విషయాలను మనం నేర్చుకుందాం. నైజము అనగా ఒక వ్యక్తి యొక్క స్వభావ సిద్ధమైన లక్షణాలు అతని ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవడం. నైజం అనున్నది తల్లిదండ్రుల స్వభావం బట్టి, అంతరంగికముగా ఉన్న వారి యొక్క ఊహలను బట్టి, కార్యకర్తృత్వములను బట్టి ఒక అలవాటుగా ఇది ఏర్పడుతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు అతని స్వభావమైన అది శాంతం కావచ్చు, సహనం కావచ్చు, త్యాగము లేదా లోభత్వము ఏదైనా కావచ్చు, అది అతని ప్రవర్తన ద్వారా మనం గమనించినప్పుడు అది అతని యొక్క నైజముగా మనము గుర్తిస్తాము. అలాగే ఈ నైజం అనేది ఎలా ఏర్పడింది అన్నప్పుడు వివిధ అంశాల ప్రభావం మనం గమనిస్తాము. పిల్లలలో ఈ నైజము తల్లిదండ్రుల యొక్క అలవాట్లు, వారి యొక్క గుణగణాలు, ఇతరుల పట్ల వారి ప్రవర్తన అనే వివిధ అంశాల మీద ఆధారపడి వారి యొక్క సంతానములో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా మనకి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని రామాయణంలో మనం గమనించినప్పుడు రావణాసురుడు, విభీషణుడు అన్నదమ్ములైనప్పటికీ వారి యొక్క నైజములో విరుద్ధ భావాలను మనము గమనిస్తాం. నిజానికి ఈ నైజం అనేది శిశువు తల్లి గర్భంలో ఉండగానే ఏర్పడడం ప్రారంభమవుతుంది. మన పెద్దలు కూడా గర్భిణీ అయిన స్త్రీని సాధారణంగా ప్రశాంతంగా, మానసికంగా ప్రశాంత వాతావరణంలో ఉండాలని, మంచి మాటలు వినాలని, గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలని, వారి జీవిత కథలు చదవాలని చెబుతూ ఉంటారు. దీనివలన ఆ శిశువు యొక్క నైజము ఉత్తమమైనదిగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ నైజం అనేది తల్లిదండ్రుల గుణగణాల వలన ఏర్పడుతుంది అని ఎలా చెప్పగలమన్నప్పుడు, ఏ వ్యక్తి ఎందైనా స్వభావము నైజ రూపంలో మనకు అవగాహన అయినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క విషయాలను విమర్శన రూపంలో తేల్చుకొని తరచినప్పుడు ఆ వ్యక్తి యొక్క నైజ స్వభావము తల్లిదండ్రులను సరిపోలిన మాట నిజమని తేలగలదు. దీనినే ఉపనిషత్తులలో ఆత్మావై పుత్రనామాసి అన్నారు. అలాగే కొన్ని లక్షణాలు అంతర్లీనంగా వారి పూర్వీకుల నుండి జీన్స్ ద్వారా సంక్రమిస్తాయి అని మనం చదువుకున్నాం. ప్రకృతిలోని ప్రతి జీవి పరిణామక్రమంలో ఆవిర్భవించినప్పుడు జన్యుపరమైన లక్షణాలు కూడా ఒక తరం నుండి ఇంకొక తరానికి ప్రయాణిస్తూ ఆ జీవులలో అవగతమవుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనితో మనకు పూర్వపరిచయం లేకపోయినా అతని తల్లిదండ్రులు మనకు పరిచయస్తులైనప్పుడు వారి యొక్క లక్షణాలను ఇతని యందు మనం గమనించి అతని రూపం, రంగు మొదలైనవి తల్లిదండ్రుల లక్షణాలతో సరిపోల్చి వారి ప్రవర్తనను కూడా వారి తల్లిదండ్రులతో విమర్శనాత్మకంగా చూసి అది అతని నైజంగా మనము గుర్తిస్తాం. దీనికి ఉదాహరణగా మహాభారతంలోని పాండవుల జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ నైజం అనేది మనకు కనిపిస్తుంది. పాండవులు వివిధ దేవతల యొక్క అంశగా కుంతీమాత గర్భాన జన్మిస్తారు. కాబట్టి వారి బుద్ధి, ప్రవర్తనల్లోని న్యాయం, ధర్మం, ప్రజల సంరక్షణ, పెద్దలయందు గౌరవం అనేవి వారి యొక్క పూర్వీకులైన దేవతాంశగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ నైజం అనేది రక్తంలో మిళితమై ఆత్మను ఆవహించి కార్యకర్తృత్వములలో, మాటలలో వ్యక్తం కాక మానదు. దీనికి ఉదాహరణగా కర్ణుడి చరిత్రను మనం గమనించినప్పుడు కర్ణుడు జన్మతః క్షత్రియుడైనప్పటికీ కారణాంతరముల వలన అతను శూద్రుల ఎంట పెరిగి పెద్దవాడవుతాడు. కానీ అతని పూర్వీకుల యొక్క క్షత్రియ లక్షణమైన వీరత్వం అనేది అతనిని అంతర్లీనంగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ కారణంగానే అతను ప్రయత్నపూర్వకంగా మహావీరునిగా ఎదుగుతాడు. అది అతని యొక్క నైజం. దీనినే చరిత్రలో మనం గమనించినప్పుడు రాజకుమారుడైన సిద్ధార్థుడు బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధునిగా మారిన పరిణామక్రమంలో
అతని భౌతిక పరమైన రాజకాంక్ష అనే నైజము ఆధ్యాత్మిక పరంగా ప్రయాణించడం మనం గమనిస్తాం. అలాగే వాస్తవ పరిస్థితులలో మదర్ తెరిసా జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఎక్కడో యుగోస్లేవియాలోని చిన్న పట్టణంలో జన్మించిన అగ్నెస్ బొజాన్స్కీ అనే చిన్న బాలిక తన సేవా తత్పరత అనే నైజం వలన మదర్ తెరిసాగా మారి భారతరత్నమైంది. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇతరుల నైజం తెలుసుకోవడం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఒక మానవునితో సంబంధ బాంధవ్యములు ఏర్పరచుకొనకముందు అతని స్వరూప నైజములను బట్టి, అతని తల్లిదండ్రుల వంశక్రమమును బట్టి విమర్శనలో తేల్చుకున్న తర్వాతనే అతనిని తన సఖుడిగా బంధువుగా నిశ్చయించుకునవలసి ఉన్నది అని మనం నేర్చుకున్నాం. అనగా పూర్వము ఎవరైనా పెళ్లి సంబంధము నిశ్చయించుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేవారు. ఎందుకనగా వారి పూర్వీకుల యొక్క నైజ గుణములను అవగాహన చేసుకోవడం ద్వారా వారి యొక్క సంబంధము మనకు సరిపోలుతుందా లేదా అనేది నిర్ణయించుకునే అవకాశం మనకు కలుగుతుంది. దీని వలన మనకు సరిపోలిన వ్యక్తులతో మనం సంబంధం కుదుర్చుకోవడానికి అవకాశం ఏర్పడటం వలన ఆ బంధాలు సక్రమంగా కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా స్నేహం చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క గుణగణాలను అవగాహన చేసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకనగా మానవుని జీవితంలో స్నేహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా బంధుత్వం కంటే స్నేహానికి ఎక్కువగా విలువనిస్తాం. స్నేహితుల వలన చెడిపోయిన వారు ఉన్నారు, అలాగే స్నేహం వలన బాగుపడిన వారు ఉన్నారు. చెడు స్నేహం వలన మనం మంచి వ్యక్తిత్వం కలవారమైనప్పటికీ ఇతరులు మనలను చెడ్డ నైజం కలవారిగానే చూస్తారు. ఏ విధంగా అంటే, కర్ణుడు ఉత్తమ వ్యక్తిత్వము, దానశీలత్వము, వీరత్వము కలిగిన వాడైనప్పటికీ అతను దుష్టులైన దుర్యోధనాదులతో స్నేహం చేయడం వలన అతను దుష్ట చతుష్టయంలో ఒకటిగా గుర్తించబడ్డాడు. కావున ఈ నైజం అనేది స్వామి చెప్పినట్లు స్వభావసిద్ధమైన జన్మకారణముగా అలవడినప్పటికీ దీనిని మనం ప్రస్తుత దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, తద్వారా కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాది చెడు నైజాల ప్రలోభాలకు లోను కాకుండా ఆధ్యాత్మిక పరమైన విధానాల ద్వారా నైజాన్ని అలవర్చుకొని మన జీవన మార్గాన్ని సుఖమయం చేసుకుందాం. ఈ విషయాలను మనము సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుషేన్ సా సద్గురు విరచిత శాతత్వము అనే ఉద్గ్రంథము నుండి నేర్చుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.